దయలేని సంఘానికి అర్థం లేని కర్మకు దాసులై జీవచ్ఛవాలై బ్రతికే అభాగ్య అనాథ హిందూ బాలికలకు ఈ సుమంగళి అంకితం. ఈ చిత్రం వల్ల వారి కన్నీరు ఏమాత్రం ఎండినా, వారి అదృష్టం ఏమాత్రం పండినా నిర్మాతలు తమ కృషి ఫలించినట్టు భావిస్తారు. ఇప్పుడు తెలిసిందా ఎవరు ఎముకలు విరిగేది? ఎన్ని కాయలు పాడు చేసావా చూసావా? ఈ సంగతి మాకు తెలిస్తే బొబ్బాయి గారి పని బాగా అవుతుందిలే. నాకే ఓ అమ్మాయి కొయ్యమంటే కోశానంటాను. మావనమ్మళ్ళే ఎందుకనే? ఎందుకనే? నువ్వు నీ కోతిగంతులు మావతో చెప్తానుండు. హాయ్, నన్ను కోతుంటున్నావుగా? నిన్ను కాదు, పెట్టు మీద ఎక్కి ఇలా అలా ఆడిన అబ్బాయి గారు. చూడు, నీ ఎముకలు విరగొట్టాను. ప్రయాణం ముందు పెట్టుకుని గంతులేమిట్రా? నీ నాయన చూస్తే అగ్గైపోతారు. సత్యం, బాగా స్నానం చేస్తున్నాడు మావ. వాడు మరీ దొరైపోతున్నాడు. అదిగో పండు సగదని పారేశాడు. తోటలో చెట్లు పాడు, ఇంట్లో పండ్లు పాడు.
ఐసేసుకు పోతాడట దాంతో పూర్తిగా కోట్ అవుతాడు పండు పారేసింది కాయలు కోయించింది నేనే మావా బావ తప్పు లేదు నువ్వు మట్టుకు మంచిదానవరే ఎవరున్నారు ఇద్దరు కోతలే మీరు పెళ్ళాడితే ఆ కాపురం ఎలా తగలెత్తారో దేవుడికే తెలియాలి సుఖంగా వెళ్ళి పరీక్ష వ్యాసిరా నాన్న వెళ్ళొస్తా నాన్న పోయిరా పట్నంలో కాకిలా తిరక్క సరాసరి ఢిల్లీకి పో ఏమండా దరగారు బుట్ట నిండా పళ్ళున్నాయి ఢిల్లీ చేరిందాకా తినచ్చు ఢిల్లీ చాలా దూరం కదూ అవునమ్మా మూడు రోజులు రైల్లో వెళ్ళాలి బావా అక్కడి నుంచే సరాసరి సీమకు పోతాడా ఇంటికి వచ్చి నిన్ను పెళ్ళాడందే ఎలా పోతాడు నువ్వు ఎప్పుడు ఇంతే ఇదేమిటే ఈ సిగ్గంతా మూడు ముళ్ళు పడేవరకేలే క్షమించండి పంతులు గారు తనకు మానవ ధర్మం పనికిరాదు ఇప్పటికే శక్తికి మించిన త్యాగం చేశాను ఇక నా వల్ల కాదు నా మనవి చిత్తగింది సార్ ఎలాగో 12 సంవత్సరాల నుంచి అనాథ వితంతు శరణాలయాన్ని పోషిస్తూ వచ్చారు ఈ సంవత్సరం కూడా పోషించక తప్పదు లేకపోతే ఈ శరణాలయమే అనాథైపోతుంది నాన్నగారు ఈ సంవత్సరం కూడా కాలేజీ టెన్నిస్ ఫైనల్స్ లో గెలుపునాది నమస్కారం పంతులు గారు సుమంగళి భవ క్షమించండి ఇప్పుడే వచ్చేస్తాను ఎటటికే గెదు గోపాల
తను మనసు నొసగి రాజు కసతము కొలుతు నిన్ను చలము మాని విరవిరారవా రావా నమస్తే నమస్తే సత్యా మా ఊరి నుంచి మంచి మామిడి పండు తీసుకొచ్చాను రేయ్ పళ్ళెం కట్టి తీసుకుందా హలో పళ్ళు నాకేనా మీ నాన్నగారు ఇప్పుడేమంటావు ఏమంటాను తింటుందా ఉంటాను ప్రేమ పదం తప్ప ఫలం ఎప్పుడు ఇంత మధురంగా ఉండదు పొరపాటు సార్ ఈ ప్రపంచం అంతా భగవంతుడి ప్రేమ పరిణామం ప్రేమమయమే జీవనము ప్రేమమయమే జీవనము త్యాగమయమే జగము ప్రేమమయమే జీవనము త్యాగమయమే జగము ప్రేమమయమే జీవనము ప్రేమను పొడమే ప్రేమను పెరిగే ప్రేమను పొడమే ప్రేమను పెరిగే జీవన ఫలమే మధురము ప్రేమమయమే జీవనము కోపతాపముల కొండ దారిలో తలకిందై తొదబడగా సుఖదాయకమవ్వాలపు తెరుచుపై జీవిత రథము నడుకుమా ప్రేమమయమే జీవనము ప్రేమే దైవము దైవమే ప్రేమ ప్రేమమే సుఖ సాధనముగా కామరహితము ప్రేమ సాధనే జీవన్ముక్తి మార్గము ప్రేమమయమే జీవనము త్యాగమయమే జగము ప్రేమమయమే జీవనము సత్యనారాయణ గారు మీరుటి మాదిరిగా ఈ సంవత్సరం కూడా మా శరణాలయానికి ఓ నాటకం ఆడిపెట్టు క్షమించాలి రేపే ఢిల్లీకి ప్రయాణం పెట్టుకున్నానండి మరీచ్చలకి ఇంకా సాగడు ఉందిగా ప్రేమమయమే జీవనము త్యాగమయమే జగము ప్రేమ త్యాగము అంటే ఇప్పుడేగా వెతిరికొచ్చింది ఓ ఉత్తమ కార్యానికి ఇంతగా బతిమలించుకోవాలి సత్యం ఉంటాలండి పంతులు గారు మీరిద్దరూ ఇలా నిర్బంధం చేస్తే నేనేం చేసేది సరే కానివ్వండి ధన్యవాదాలు ఇదంతా మా సంస్థ అదృష్టం సెలవు నేను వస్తున్నా పంతులు గారు సెలవు నీవు ఇంగ్లాండ్ వెళ్లే ముందే పెళ్లి చేసుకోవడం మంచిదేమో అలా అంటున్నారే ఏమీ లేదు విదేశాల్లో ఉన్నప్పుడు స్వదేశాన్ని మర్చిపోకుండా జ్ఞప్తి చేసే ఓ ప్రేమబంధం ఉండడం మంచిదని అందుకు భారతమాత ప్రేమబంధం లేదు లేదని కాదు విదేశాలకు వెళ్లే ముందు యువకులందరూ ఇలాగే అన్నారు అంటున్నారు కూడా కానీ జీవితంలో ఆదర్శానికి స్వార్థానికి జరిగే సంఘర్షణలో తరచూ స్వార్థమే గెలుస్తుంది పెద్దవాణ్ణి కనుక చెప్తున్నాను పెళ్లి చేసుకుందే వెళ్ళనని నాకు మాట ఇయ్యాలి ఎందుకీ వాగ్దానం
నిన్ను ప్రేమించే ఓ పిల్ల కోసం. వివరాలు తెలుసుకోవచ్చా? దానికేం, మన సరస్వతి. సరస్వతి మూర్తీభవించిన ప్రేమ సౌందర్యం సహనం సంస్కారమే. ఆ దివ్యమూర్తి సర్వదా తుమ్మంది. విశ్వజీవులకు సృష్టికర్త భగవాను, ఆయనకు క్రియాశక్తి మాతృమూర్తి అయిన స్త్రీ సమస్త మానవ జాతిని సృష్టించి రక్షిస్తుంది. ఆ పవిత్ర శక్తిని ఎదిరించి వైధవ్యం తలకట్టి అణగతొక్కడం మన సమాజానికే కాదు మానవ జాతికే తీరని అవమానం. ప్రపంచానికి నాగరికతా భిక్ష పెట్టామని గర్వించే మనం ప్రేమ సందేశం త్యాగ మహిమ అహింసా బోధ ఆలాపించే మనం ఈ అత్యాచారాన్ని సాగనివ్వటం సిగ్గుచేటు. ఎందరు ముక్కుపచ్చి ఆరని పసిపిల్లలు, ప్రపంచ సౌఖ్యం ఎరుగని యువతులు సమాజం కల్పించిన ఈ వైధవ్య నియమానికి బలి అయి కుళ్ళి కుమిలిపోతున్నారో ఆలోచించండి. ఈ అన్యాయం త్వరలో అంతరించాలంటే, ఈ సంస్కారం నిర్విఘ్నంగా జరగాలంటే ముఖ్యంగా నా సోదరీమణులు స్త్రీలే కృషి చేయాలి. అనాథ వితంతువుల విషయంలో మన సమాజం ఎంత దయలేకుండా ప్రవర్తిస్తుందో వచ్చే అంతం బోధపడుతుంది. ఈ ప్రదర్శనాన్ని ఆదరించినట్టే వితంతు సమస్య పరిష్కారాన్ని పనిచేస్తూ ఉన్న మా ఆశ్రమాన్ని కూడా మీరు ఆదరించి మన దేశంలో ఒక్క వితంతువు కూడా లేకుండా చేయాలి. ఇది మన ధర్మం, మన కర్తవ్యం. కర్మ అనుభవించక తప్పదు. ఆచారం శాస్త్రం మార్చడానికి వీల్లేదు.
శాస్త్రము మతము సంఘాచారము శాస్త్రము మతము సంఘాచారము స్వార్థమానముల కల్పనలే సంఘము చేతి కీను బొమ్మవై బానిస బ్రతుకు నీకేలా కనిసైచెదవా ఈ మూఢ దురాగతి న్యాయము నీవిక మానెదవా కనిసైచెదవా ఈ మూఢ దురాగతి న్యాయము నీవిక మానెదవా మానవ కల్పన మాన్ పని స్వా నీ బ్రతుకే కల్పన దేవా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం నాటకంలో చూచింది యథార్థంగా మన దేశంలో జరిగే అదృష్టం ఉందంటావా? నాటకాలు చూచి వ్యాసాలు చదివి మెచ్చుకునే వాళ్ళంతా కార్యదక్షులైతే అది ఎంత భాగ్యం అండి. రెండు రోజుల్లో పరిగెత్తుకుంటూ రాదు అనుకుంటాం, కానీ ఈ నాటకంలో జరిగిన సంఘటనే నీ జీవితంలో కలిగితే ఎదిరించగలవా? తప్పకుండా. భోజనానికి వెంటనే వచ్చేయాలి. పంతులు గారు మీరు కూడాను. అలాగే అమ్మా.
మన భవిష్యత్ అంతా చెబుతున్నాయి. నీకు జోస్యం కూడా తెలుసా? ఇప్పుడే నేర్చుకున్నాను. నిజంగానా? అయితే నా జాతకం చెప్పు చూద్దాం. అయితే 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 ఏమైతే నీ చెయ్యినైతే ఏదైనా అంకి చెప్పు. ఆరు ఆరు ఆరెళ్ళు పన్నెండు పన్నెండులో రెండు తీస్తే పది చెప్పనా? నిజం చెప్పనా? నిజం చెప్పనా పంతులు గారు? సత్యం ఆమెను పెండ్లాడడు సరస్వతి వితంతు. అవును, నా భార్య సరస్వతికి ఆరేళ్లు నిండిలోగానే మరణించింది. ఆమె చనిపోయే ముందు తన కూతురు పెళ్లి చూడాలని నన్ను బ్రతిమాలింది. ఆవిడ తృప్తి కోసం బొమ్మల పెళ్లిలాగా ఆ కసుగాయకు మంగళసూత్రం కట్టించాం. ఆమె సంతోషంతో మరణించింది. కానీ కొన్ని మాసాల కల్లా సరస్వతికి పుస్త కట్టిన అబ్బాయి కూడా మరణించాడు. నేను బాలవితంతో సరస్వతి మిగిలా. క్షమించండి. ఈ పాపం అంతా నాది. సరస్వతిని అల్లారుముద్దుగా ప్రేమించి పెళ్లి జరిగించిన నా బంధువులే వైధవ్యం తలకట్టి హింసించారు. అనరాని మాటలు అన్నారు. అమ్మాయి నేను ఈ ఊరు చేరా. ఊరు మారిందే కానీ
కర్మ మాత్రం మారలేదు. ఇప్పటికీ సరస్వతికి తాను వితంతువని తెలియదు. సరస్వతి కోసం సత్యం శంఖాన్ని ధిక్కరించలేదు. శంఖాన్ని ఎదిరించటం మనం అనుకున్నంత సులభం కాదు బాబు. ఇలా చూడు సరు, నువ్వు దేవుడు సాక్షిగా ఢిల్లీ నుంచి రాగానే నిన్ను తప్పకుండా పెళ్ళాడతాను. నా మాట నమ్ముతావా? వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదా. ఓ, నువ్వు కూడా రాస్తా ఉండాలి సుమా. అలాగే సార్, కొంచెం ప్లీజ్. Hello, Sarabhi. Hello. How far are you going? Oh, I am going to Delhi. I'll be coming just now. Nanagariri? Arugu? నేను ఈ బండికి స్వర్ణముఖ ఆశ్రమానికి వెళ్ళొస్తా. మళ్ళీ త్వరలోనే వస్తారు కదా. అలాగే. నమస్తే. నమస్తే. స్వర్ణముఖి దాకా నేను వస్తున్నా. Wish you all success. Thank you. డబ్బంతా ఆ బ్యాంకులోనే ఉంది సరు. డ్రైవర్ సరాసరి బ్యాంకు పోయి డాక్టర్ గారు, డాక్టర్ గారు, మరేం ప్రమాదం లేదు కదండి. భయం లేదమ్మా, ఆయన మనోవ్యాధితో బాధపడుతున్నారు. ఎవరు కలవర పెట్టకుండా మాత్రం చూడండి. పాపం ఒక్కదానివే పనులన్నీ చేస్తుంటే జబ్బు పడేవు. మీ వాళ్ళకి ఎవరికైనా జాబు రాయరాదు. ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప నాకెవరు లేరు. సరు, డాక్టర్ ఏమన్నాడమ్మా? ప్రమాదం లేదన్నాడు నాన్న. అవును, ప్రమాదం లే. ఈ వైద్యుల మాటలు నమ్మకమ్మా. చావంటే భయం లేదు కానీ అశుభం పలకండి నాన్న. విధి బలియం సరు. కలంకాయతం తీసుకురామా. కర్మను ధిక్కరించి పోరాడాను, ఓడిపోయాను. లోకం నా మాయకురాన్ని క్షమించదు. దయామయ, నీవైనా ఈమెను కనికరించవు. రాయమ్మా. చిరంజీవి, సౌభాగ్యవతి లక్ష్మికి మీ అన్న ఆశీర్వదించి వ్రాయినది. నేనెవరు నాన్న? మీ మేనత్త.
అవును, పన్నెండేళ్ళన్నాడు ఆ ఊరితో పాటే ఆమెను కూడా విడిచి వచ్చేసాం. మళ్ళీ జాబైనా వ్రాయలేదు. ఆమె నిన్ను చిన్నప్పుడు తన కూతురులే చూసుకుంది. ఆమెను కడసారి చూచి మళ్ళీ నిన్న చేతుల్లో తట్టారు. ఆమె ఎక్కడుంది నాన్న? కపిలేశ్వరంలో. కపిలేశ్వరం? మన సత్యం గారు ఊరా? అవును. ఉత్తరాలు పోస్టు పంపించావా అమ్మా? పంపించాను. అమ్మా, ఎవరో ఇద్దరు మాసులు వచ్చారు, అయ్యని చూడాలంట. జబ్బుగా ఉన్నారు, ఎవరిని చూడరని చెప్పి చెప్పినానమ్మా. వినుకోవడం లేదు. కోర్ట్ నుంచి వచ్చారంట, చూసి తీరాలంటుంటారు. ఏమిటా మూర్ఘం? రాణి అమ్మ, రాణి, వాళ్ళని రాణి అనుకున్నంత అయింది. పార్వతి లేదు, భార్యకి నీళ్ళు కేటింది. ఏం కావాలి తిని? కాస్త ఉత్తరం చదివి పెట్టమ్మా. చిరంజీవి సౌభాగ్యవతి రష్మికి, మీ అన్న ఆశీర్వదించి వ్రాయినది. ఎప్పుడో మరణించి ఉంటాడనుకున్నా మీకు ఈ ఉత్తరం ఆశ్చర్యం కలిగిస్తుంది. మిమ్మల్ని విడిచింది మొదలు నేనే సరస్వతి ఈ పట్టణంలోనే ఉంటున్నాను. ప్రస్తుతం జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉన్నాను. నిన్ను నీ ముగుడిని కడసారి చూసి ప్రాణం విడుద్దామని ఉన్నది. ఈ ఉత్తరం చూడగానే నువ్వు నరసయ్య బయలుదేరిరండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అభాగ్య సోదరుడు నాగేశ్వరరావు.
సరస్వతి ఎవరత్త? లక్ష్మి అన్న కూతురు. మీడిదే తల్లి. చిన్నప్పుడు మీ ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఈ ఊరి నుంచి ఎందుకు వెళ్ళిపోయారే? అది ఎందుకు అడుగుతావు అమ్మా? సరస్వతికి చిన్నతనంలో పెళ్లి కావడం, ముండమయ్యడం అన్నీ జరిగినాయి. కనికరం లేకుండా ఆ పసిపిల్లని గంగమ్మ పెట్టరాని బాధలు పెట్టింది. అది చూడలేక తండ్రి కూతురు వెళ్ళిపోయారు. మళ్ళీ ఊరొస్తే పాపం ఇంకేం బాధలు పెడుతుందో గంగమ్మ. నేనొకటినా ఆ
ఆడబ్రదుకే మధురం ఆడ ఆడబ్రదుకే మధురం కాతమరాయుడా కదిరి నరసింహుడా కాతమరాయుడా కదిరి నరసింహుడా మేటైన యాదకాడ నిన్నే నమ్మితిరా మేటైన యాదకాడ నిన్నే నమ్మితిరా వేట్రాయి స్వామి దేవుడా నన్నేరు నోడ వేట్రాయి స్వామి దేవుడా చాప కడుపు చేరి పుట్టితి నా కాసి గాని కోపాన తీసి కొట్టితి చాప కడుపు చేరి పుట్టితి నా కాసి గాని కోపాన తీసి కొట్టితి ఓపి నన్ను నీళ్ళలోన ఎరసి ఏక తిరిగి నీవు ఓపి నన్ను నీళ్ళలోన బ్రాహ్మణాళ్ళ చదువులెల్ల దమ్మ దవర చిచ్చినోడ బ్రాహ్మణాళ్ళ చదువులెల్ల దమ్మ దవర చిచ్చినోడ శేత్రాయితాల్ అమ్మాయి వాళ్ళు వచ్చారే వచ్చారు ఎన్ని గుర్రాల మీద వచ్చారు రామ్మరా ఈ ఇంట్లో నువ్వు ఒక్కతనే తక్కువ ఇంటికో ఎదమడతాందని నువ్వు కూడా వచ్చావు ఇదేం పాడుకోవాలమే దొరకానలే కాలి చెప్పులతోనే లోపలిపోతున్నావే మేటైన యాటగాడ నిన్నే నమ్మేతిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేరు సరస్వతీదేవికి మళ్ళీ కనిపిస్తుందే ఆవిడ వ్యధం ఉండేలా అవుతుందత్త ఏమైతే ఏం తల్లి వ్యధవ వ్యధవే ఆమె ఎవరత్త అట్లా ఉరుములు పిడుగులు కక్కుతూ మాట్లాడుతుందే ఆమె మా ఆడపడుచులే దానికి నువ్వేం అనుకోకమ్మా ఆ తీరే అంత ఎలా ఉండకు ఆ పిట్టిలు సంచులు అవి ఇంటో నా తాడు ఎందుకో అమ్మాయి ఆమె అత్తగా మా హెడ్మాస్టర్ కూతురులే ఉంటుంది ఆమెను మేము ఏంజలు అనేవాళ్ళం అంజల ఆంజనేయుడికి వచ్చిన కర్మం కావచ్చు నాన్ సెన్స్ ఏంజల్ అంటే దేవకన్య కన్న మాటే ఏంటి
ఈ రాత్రి వెళ్ళా తెల్లవారుతుంది మంసాల బ్రహ్మ ఎండి తీసుకోండి ఏముండమ్మా ఈ పల్లెటి కొంపల్లో ఎక్కడ పట్టినా తేళ్ళు తాములును ఇంతే మటుకి అందరినీ కుడతాయా అత్త ओम ह्रीम क्लीम किम 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 सम 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 छम 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 लिम 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 నీ కవచం రథాల మీద పారుతుందా అలా అడుగుతారే అసలు ఈ తంత్రం శాస్త్రంలో పుట్టింది అర్థం వెత్తల కోసమేగా ఎంత పైకి కావాల్సి ఉంటుంది ఎంతనా అట్టే ఉండదు నవరత్నాలు పంచలోహాలు ఓ రెండు తులాల బంగారం ఓ వెయ్యి నిమ్మకాయలు నూరు టెంకాయలు మూడు గుమ్మడి పండ్లు రెండు తుండు గుడ్లు తొమ్మిది సీసాల సారా కర్పూరం సాంబ్రాణి వగేర చిల్లర సామాన్లు అన్నీ కలిసి మహా అయితే 200 కాకపోతే మరొక 50 అవుతుంది అనుకోండి ఏమిటి 250 చెప్తా తమకు గనక అలా చెప్పాను మరొకళ్ళు అయితే 1000 రూపాయలకి చిల్లిగా తక్కువ పుచ్చుకోను తెలిసిందండి ఒక ఆడదాని కోసం వేలకు వేలు కుమ్మరించే మహాప్రభువులు ఉండగా ముష్టి 200 కోసం ఆలోచిస్తున్నారే అదే ఖర్చు కోసం కాదు దగ్గర 200 కాళ్ళు కూడా లేవే ఇంత పైకం ఎలాగా అని ఆలోచిస్తున్నారు ప్రయత్నం పురుష లక్షణం అన్నారు ధైర్యం ఉండాలి కానీ దారిలేకపోతుందా దొంగతనమే రంకుతనానికి అదే సింహద్వారం ముత్యాల ముగ్గు నడుమా ముత్యాల ముగ్గు నడుమా రత్నాల అరుగుల పైన గిరజాగి వీరులను తురిమి సొగసు కొనుక నిలుమా గౌరీ బావకు పరీక్షలో సతము బావకు పరీక్షలో సతము పదగరావ దేవి జయము దేవి జయము దేవి జయము దొరుకుతుంది తల్లి కళ్యాణము దొరుకుతుంది చిన్న దొరపోయిన కార్యం జయమే వస్తాడు అనుకున్న కార్యం జయమే అవుతుంది రాజులో పేరు దొరుకుతుంది రేపో మాపో వస్తాడు మా రాజు మా అమ్మ కట్టి పారి వేసిన చీర రేణుక ఇప్పించాలి వస్తాడే మా బావా వస్తాడే రేపో మాపో వస్తాడే ఢిల్లీ నుంచి వస్తాడే పరీక్ష పాసై వస్తాడే వస్తాడే మా బావా వస్తాడే రేపో మాపో వస్తాడే ఉల్లాసముగా ఆడి పాడి మల్లె పువ్వుల దండలు వేసి తీయ తీయని
అందమామలా అందము తిలికే బాబకు స్వాగతం ఇస్తాను ఇస్తాను బాబకు స్వాగతం ఇస్తాను పూల తోటలో కోయిల పలుకు కొత్త పాటతో మేళా వింటు పాడి పాడుతునగా తిలకలు కిలకిల నవ్వేను పంటి నుంచి వస్తావే చీరలు నగలు తెస్తావా కోరినవన్నీ తెస్తావా తెస్తాడు అడిగినవన్నీ తెస్తాడు రేపో మాపో వస్తాడే వస్తాడు వింటాడు నీ మువ్వల మ్రోతలు వింటాడు నీ మువ్వల మ్రోతల వింటాడు తెస్తాడు నీకిస్తాడు వెన్న మీగడలిస్తాడు వెన్న మీగడలిస్తాడు వస్తాడే మా బావా వస్తాడే వస్తాడే మా బావా నవ్వుతాడు నవ్విస్తాడు నన్ను పెళ్ళి కాలం మరీ తల కిందనవుతుందే వీరమ్మా రథముండలు ముత్తేజులు అవుతుంటే కాక మాంతుందంటే ఇక వర్షాలు కురవమంటే పంటలు పండమంటే ఏం పండుతాయి లచ్చమ్మ మేనగోడలు రథముండ కదా సాందానికి మళ్ళీ ఆ షోకులేమిటే గంగమ్మ పెద్దముండవు నువ్వైనా ఆ గాజులు బొట్టు మనమని మందలించకూడదు రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందిట నేను నెత్తిన నోరు పెట్టుకొని ఏడుస్తున్నా మా తమ్ముడు మరదలు వింటేనా వాళ్ళకే పిల్లాజల్లా ఉంటేగా పిల్లలగలగాను నువ్వెట్లా ఊరుకుంటావు రామరామ ఊళ్ళో ఎక్కడ విన్నా మీ ఇంటి గొడవేనా నీ మాట కాదంటున్నాను కోప్పొడొద్దు ముగుడు మొహం కూడా ఎరుగని అమ్మాయిని ముండనటం న్యాయమేనా అది దాని కర్మం మనమేం చేస్తాం అది దాని కర్మ అయితే ఇది దాని కర్మే అని ఊరుకోరాదు ఆమెని నిందించి బాధపడితే నీకేం లాభం నేర్చుకున్నావులే అంతతో ఆపు నీటిమాలి తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమన్నావు దాన్ని నిలువున పాతేస్తారు మీ కూతురు చెల్లెల వెధముండ అయితే మీరు ఇలాగే చేస్తారు ప్రొద్దున్న వెధాకుతో కుయ్యకు దిగులు తిప్పలు లేకుండా గోపాలకృష్ణయ్య సొమ్ము తిని తల కొయ్యిపోతాంది అవును మీ సంగతి తెలిసి మీతో మాట్లాడడం నాదే తప్పు చూడు చూడు లోకం ఎలా పారైపోతుందో చూడు మన వంటి వాళ్ళు ఇలా ఒకళ్ళో ఇద్దరో ఉండబట్టి ఆచారమని శాస్త్రమని ఇంకా ఏడుస్తుంది గాని లేకపోతే ఈ లోకం ఎప్పుడో మారు మశానం కాకపోయిందటే నేనే గనకైతే ఇంకో ముండ ఇలా చేయకుండా చీల్చేది బతిగుండగా నేను మట్టుకు వదులుతాను సమయం కోసం చూస్తున్నా ప్రతిష్టలతో ఈ ఊళ్ళో మేమైనా కాపురం చేయాలా ఊరికి వెళ్ళిపోవాలే వదిన ఏం జరిగింది ఇంకేం జరగాలి చిన్న పెద్ద లేకుండా ఊరంతా నా మొహాన్ ఉమ్మేస్తున్నారు ఉమ్మేశారు ఎవడే అమ్మదాంతుడు నరికి ఉరికిపోతారు నా ఒక్క మొహాన్ ఏం కర్మం మనందరి మొహాలా ఉమ్మేస్తున్నారు తప్పు మన దగ్గర పెట్టుకుని వాళ్ళని తిడతారే సిగ్గులేక ఎదవ ముండని పెళ్లి కూతురులే సింగారించి ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఉమ్మ కూరుకుంటారా ఆ ముండని మన ఇంటికి తీసుకొచ్చిన రోజునే మన బతుకంతా బజారు ఎక్కింది ఆ ముండకి ఈ బొట్టు ఈ పూలు ఆ గాజులు ఆ సింగారింపు ఏమో గాడి కోసమో
సిగ్గు లేకపోతే సరి పాడు బతికి. జీవితం తువుల జీవనరకమును సూచి సైచెదవు న్యాయమా సూచి సైచెదవు న్యాయమా మానవ కల్పన మాన్పలేని నీ ప్రదుకే కల్పనగాదా పాలుగారు పసి కూనలు గొంతుకు తాళిగట్టుమని నారా రుణము తీరి పాతులి భూమి వాసిన దోషులు ఈ పసివారా దోషులు ఈ పసివారా దీనుల మొర వినలేవా దయామయముగా నీమది దేవా దీనుల మొర వినలేవా దీనుల మొర వినలేవా వాళ్ళ బ్రతకంతేనా అత్త? వితంతువులు మాత్రం మనుషులు కారు. తల్లి తండ్రి తోడు నీడాలేని ఆ సరస్వతిని వీళ్ళంతా ఇలా ఆడిపోసుకోవడం న్యాయమేనా? మనం ఏం చేస్తామమ్మా? పూర్వజన్మలో ఆ అమ్మాయి చేసుకున్న పాపం అలా బాధిస్తూ ఉంది. పూర్వజన్మ ఈ జన్మలో ఆమెను పెడుతున్న బాధలకు వచ్చే జన్మలో మనం మాత్రం అలా బాధపడం? ఈ చొప్పదంత ప్రశ్నలకు నేనేమి సమాధానం చెప్పలేను. అత్త, లక్ష్మి పిల్లల్ని సరస్వతిని కూడా భోజనాన్ని పిలవనా? ఆ పిలు. లక్ష్మిపిన్ని 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 ఏడుస్తున్నావు ఎందుకమ్మా? అక్క, నాతో మాట్లాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాతో చెప్ప. నిర్భాగ్యుల బ్రతికే కన్నీటి కాలువ. న్యాయం పాలించే దేవుడే నాకు అన్యాయం చేశాడు.
వివేక్ మళ్ళీ కనిపిస్తుంది. ఆవిడ వ్యధం ఉండేలా అవుతుందట. ఏమైతే ఏం తల్లి, వ్యధవ వ్యధవే. నాకోసం అలా బాధపడతావు? రాతి గుండెలనైనా కరిగించి నీ గతికి ఏడది అడవకుండా ఉంటుంది. వివరించేస్తారమ్మా, ఏమీ చేయలేకపోతున్నాను కనుక ఏడుస్తున్నాను. లోకంలో ఎవరికీ అక్కర్లేని నా మీద నీకెందుకమ్మా ఇంత దయ? నీ పేరేమిటమ్మా? పార్వతి. పార్వతి, ఎంత చక్కని పేరు. పార్వతి, నా పేరు సరస్వతి. తోడు నీడా లేని నాకు నువ్వు దేవుడిచ్చిన తోబుట్టు. అక్క, ఇవాళ నువ్వు మా ఇంటి భోజనానికి రావాలి. నేను పుట్టినరోజు, రావు? తప్పకుండా వస్తాను. ఓ, ఈ పుస్తకం ఎంత అందంగా ఉంది. అది పుస్తకం కాదు, ఆల్బం అంటారు. దీంట్లో బొమ్మలుంటాయి. ఈ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి. ఈ ఇల్లు చాలా బాగుంది. ఈ ఊరికి రాకముందు నేను ఇంట్లోనే ఉండేదాన్ని. ఈ ఫోటో నేను టెన్నిస్ ఆటలో గెలిచినప్పుడు తీయించింది. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. ఇతడు నా స్నేహితుడు సత్యం. నేనంటే ఎంతో ప్రేమగా ఉంటాను. అంతేకాదు, నన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేను వితంతువులను మా ఇద్దరికీ పెళ్ళి. ఇప్పుడు దయలేని ఏడుస్తున్నాయని చెల్లి, భగవంతుడు చేసిన అన్యాయానికి ఆనంద సోత్సవాన్ని ఇచ్చిన స్త్రీకి అంతలోనే లేదంటాడు. అది నా దురదృష్టం. దానికి నువ్వేం చేస్తావు? నీ దురదృష్టం నాది కాదు. సిద్ధులు అవ్వతే సరే, పొద్దు ఏటా గుప్పలు. ఇంకా నీకేం పర్లేదు, ఇంకేమైనా మా ఇల్లు బట్టి ఆడిపిస్తున్నావే. తనకు దూర సందు లేదు, మెడకో రావాలంటే ఈ వెదముండకి పుస్తకాలు ఎందుకో. చూడు, పైలా పెట్టి మసి చేస్తాను.
నన్నే ప్రేమించాడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు 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 రాతి గుండెలనైనా కరిగించి నీ గతికి ఈ ఆడది ఏడవకుండా ఉంటుంది ఎవరేం చేస్తారమ్మా ఏమీ చేయలేకపోతున్నా కనుకొని ఏడుస్తున్నా ఇతడు నీ స్నేహితుడు నిన్ను ప్రేమించాడు నిన్నే పెళ్లి చేసుకుంటాడు నీ ప్రేమను నేను ఒప్పుకుంటాను లక్ష్మిని సరస్వతిని పిలవడానికి వెళ్ళరా ఇదిగో ఇప్పుడే వెళుతున్నాను అదేమిటి కళ్ళలా ఎర్రగా ఉన్నాయే అదే ఏం లేదత్త కంట్లో నలకబడింది ఇప్పుడు పోయిందిలే సరస్వతిని పిలుచుకొస్తాను సరస్వతి నాది కావాలి అంతే ఇవి తీసుకొని కవచం తయారు చేశాయి నగలక్కడ దేవి పాదాల ముందు
హైం హ్రీం గ్రీం భగలా భగవతి శత్రువిచ్ఛేదిని భాం భాం భం శాకిని ధాకిని మోహిని ప్రముఖమైన సేవా విలాసని రం రం భం కంపే కంపయ ఛేదయ ఛేదయ మారయ మారయ హోం ఫాట్ 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 స్వాహా वश्यं कुरु कुरु सर्वजन वश्यं कुरु कुरु स्त्री वश्यं कुरु कुरु ई निम्म पंडु तीसुको पिल्ल पेरु तल्चुकोनि ओक्कटिमे आलस्यं वशमैपोतुंदि इदि नी मेल्लो उन्नंत सेपु मनुषुले कादु जंतुवुलु कूडा नी वेंट परिगेत्तालसिंदे దొరికరా గురుదేవు కరుణ నాకు తిరుగులేదురా Darling, oh my dear angel, क्या तुम सुनने में जा सरो? प्राणाय को आप अंते आते? प्राणाय हो? प्राणाय हो प्राणाय हो? दावड़ पड़ लनी राली సున్నమైతే ఇంకా ఏం ప్రణయమోయ్ ఇంకా నాకు ఆ గొడవ వద్దు బాబు మందు వేడి చేసి గాని గుణం ఇవ్వదు ఈ కవచం కూడా చీకట పడతాయి గాని పనిచేయదు గోడలు గొబ్బలు దూకి ఒళ్ళు కాళ్ళు విరుచుకునే మహావీరులు ఉండగా ఈ మాత్రానికి వెనకాడితే ఎట్లా ఈ దెబ్బకు తట్టుకో ఈ రాత్రి పూజ మీద కూర్చున్నప్పుడు దానంతటా అదే నీ దగ్గరికి వచ్చి ఏర్పాటు చేయమంటా ప్రభుతో ఆశా జ్యోతి
ఈ రాత్రి 10 గంటలకు హనుమంతుడి గుళ్ళోకి వస్తాను. తప్పకుండా కలుసుకో నీ ప్రియమైన సరస్వతి. బ్రహ్మంగారు మంత్రం వేయడం, అంబిషన్ తీరకపోవడం, నాకు ఆనాడే తెలుసును ఆ చంపదెబ్బ లవ్ సిగ్నల్ అని. My dear, come so the rangi vagelu talidina na dalagala na come so the rangi vagelu talidina na dalagala na come so the rangi come so the rangi come so the rangi come so the rangi sala bala kama sundarangi kama bagalu kama kalu kama 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 babba babba da babba ma babba babba da bala ram sa sa bala da 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 ma ni 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 bala da ma ni ni bala ni tari bani tari tani bani tari are kama sundarangi are ga kama sundara kama sundara kama sundara kama sundara tho no fears sigu padutunave matalu rao em matadam antaru okay my dear angel radha krishnalle like Romeo and Juliet malle poola tappagatti tappameeda telipodam padave daddatti vidu ma amma munda bhayam niki emi ledu neeku ni vaaru leru naagu na vaaru leru yeti odduna illu kadadam padave chalo విధి విలాసం విచిత్రం నాయన. ఒక్క మారుగా సరస్వతికి ఇన్ని కష్టాలు వస్తాయని ఎవళ్ళు అనుకోలేదు. ఇన్ని కష్టాలు వచ్చినా నాకు ఉత్తరమైన రాశారు గారు కదా. సరస్వతికి నాకంటే ఆప్తులు ప్రేమపాత్రులు లేరనుకున్నాను, కానీ ఇలా పరాయిగా చూస్తుందనుకోలేదు. సరస్వతికి నీకంటే ఆప్తులు లేరు. తన కష్టాలతో పాటు నీ చదువు మనశ్శాంతి పాడు చేయటానికి ఆమె ఇష్టం లేదు. అందుకని నీకు జాబు రాయలేదు, నన్ను కూడా రాయనివ్వలేదు. మేనత్తతో ఊరికి వెళ్ళింది కూడా ఆ ఊళ్ళో నిన్ను కలుసుకోవచ్చనే విశ్వాసంతోనే. నీవు పెళ్లి చేసుకుంటావనే ఆశతోనే ఆమె జీవిస్తుంది. కానీ ఆ ఆశ కొనసాగుతుందా అని ఆలోచిస్తున్నాను. మీకెందుకు ఆ సందేహం? మా వివాహం తప్పకుండా జరుగుతుంది. ఆ నమ్మకం నాకు లేక కాదు. సరస్వతి హిందూ సమాజానికి బలి అయిన అభాగిని. సమాజం వితంతు వివాహానికి హర్షించదు. సరస్వతి వితంతువా? అందుకని నేను పంతులు గారు
సమాజానికి సరస్వతి వితంతువు కావచ్చు. నాకు ఆమె సుమంగళి. నేను ఆమెను తప్పకుండా పెళ్లాడతాను. ఉత్తరం కూడా రాయకుండా వచ్చావే? మన ఇంటికి రావడానికి కూడా ఉత్తరం ఎందుకమ్మా? దివ్యంగా ఉంది. ఆ రోజున వివాహం జరిగిందంటే మన పార్వతీ సత్యాల దాంపత్యం జగన్మోహనంగా ఉంటుంది. అదృష్టవశాత్తు అబ్బాయి కూడా వచ్చాడు. అదంతా లగ్న ప్రభావం. ఏం లగ్నం అండి, దివ్య లగ్నం. అయితే దశమముహూర్తం ఖరారే అంటారా అమ్మా? నేను ఖరారంటే ఖరారే. మీకు 1000 ఏళ్ళు ఆయుద్దామండి సత్యనారాయణ గారు. ఇప్పుడే మీ మాట కాదంటున్నాను, కోపపడకండి. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోవు? మెడ మీద తలుండే మాట్లాడుతున్నావా? ఐసీసీ కొండరా కానీ కుమ్ములు చేయే కావలసిన పనులు కానివ్వయ్యా. ఈ కుంక మాటతో లెక్క ఏమిటి? ఏమిటి జబర్దస్తి? నా ఇష్టం లేకుండానే నాకు పెళ్ళా? నీ ఇష్టం, నీ మొహానికి ఇష్టం కూడాను. ఇంతవరకు చచ్చి కానీ బతికి కానీ ఈ ఇంట్లో నా మాట కాదన్నవారు లేరు. ఆలోచించుకో. వద్దు నాయన, మా ఆశలు అధ్వానం చెయ్యొద్దు. నిన్ను పార్వతిని ఒక్కలాగే పెంచాను. మీ ఇద్దరు పెళ్ళాడి కాపురం చేస్తుంటే చూచి సంతోషించే ప్రాప్తం లేకుండా చేస్తావా? నా మాట వినవు అమ్మా. ఒక్క తల్లి పిల్లల్లాగే పెంచావు. అన్నా చెల్లెలికి మళ్ళీ పెరిగాం. ఈనాడు నీ తృప్తి కోసం ఈ పెళ్లికి ఒప్పుకోవడం ఆత్మద్రోహం కాదు. ఏమైనా కానీ నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఏమంటున్నావు? క్షమించండి, నా పెళ్లిని కూర్చిన స్వాతంత్ర్యం నాది కానీ మీది కాదు. అందరికీ వచ్చావు వెధవ. చెమర పడకండి, మరవై స్వాతంత్రం కావాలంట వెధవకి. ఆఖరి పడితే పెంచుతున్నా, భారతిని పెళ్లి చేసుకుంటే సరే, లేకపోతే ఇంటికి బయటికి పో. అన్న కొడుకుని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం న్యాయం కాదండి. కట్టుబెట్టాలి పెంచాంగం. నా మాట వినవాడు నా కొడుకు అవుతాడు. బాను వెళ్ళగొట్టుకండి. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళే పెళ్ళాడినామండి. ఆయన చుట్టూ నిజం మనం అందరం కోరేది వీల్లేదు. నా ప్రాణం ఉండగా వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. Thank you.
అనర్థానికంతా నేనే కారణం. దీనికోసం విచారపడింది, కానీ నాన్న మాట వినక నీ మనస్సు కష్టం కలిగించాను బాధపడుతున్నాను. నీవు నాకు ఎప్పుడూ కష్టం కలిగించలేదు. నువ్వు సరస్వతి సుఖంగా ఉంటే నాకంతే చాలు. పార్వతి, పార్వతి, నాకంతా తెలుసు. సరస్వతికి నాకు భేదం లేదు. నేను ఆమెను తీసుకొస్తాను. 10 గంటలకు ఆంజనేయస్వామి గుడి వద్ద ఉంటావా? పార్వతి, పార్వతి, మర్చిపో. ఈ రాత్రికి ఏం కథ చెబుతారు? బొబ్బి కథ. నరసయ్య, గోపాలకృష్ణయ్య గారింటో గోలేమిట్రా? ఈరోజు సత్యం ఊరు నుంచి వచ్చాడు. పెళ్లి ముహూర్తాలు పెడుతుంటే పార్వతిని పెళ్ళాడనన్నట. దాంతో గోపాలకృష్ణయ్య గారి కోపం వచ్చి సత్యాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. పాపం పార్వతి సత్యాన్ని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఉబలాటం పడుతుండేది. చివరికి ఇలా చేస్తాడని ఎవరు అనుకోలేదు. నేను ఏ రోజో అనుకున్నా, రంకు సాగితే పెళ్ళెందుకు? బస్తీలో ఏ విధంగా ఉండనో మరిగుంటాడు. శాస్తి కావలసిందే పార్వతి ముండకి. ఏం మిడిసిపడిందిరా, కానీ దేవుడు లేడు, సత్యం చేయించదు. పెళ్లి పలికితే గణేశ్ లోన్
సరస్వతి సరస్వతి పార్వతి నిజం ఇప్పుడే తెలుసుకున్నాను సత్యం నీవాడు మీరిద్దరూ పెళ్ళాడి సుఖించండి మీ సుఖం కోసం నేను ఈ ప్రపంచాన్నే విడిచిపోతున్నాను మనం ఈ జన్మలో మళ్ళీ కలుసుకో నన్ను మరిచిపో ఇంతలోనే మన వాగ్దానం మర్చిపోయావా నా వల్ల నీకు అనంత దుఃఖం తప్ప
ఆనందమే సరే నీతోటి దుఃఖమే నాకు అనంత సుఖం నీ సుఖం కోసం మా వాళ్ళందరినీ ధిక్కరించాను అవసరమైతే ప్రపంచాన్ని కూడా ధిక్కరిస్తాను ఎక్కడికి పోతా అని చెప్పు నీ ప్రేమ అనురాగం అన్ని మర్చిపోయావా లేదు నిన్ను ప్రేమిస్తున్నా కనుక నేను వెళ్ళి పొంగుంటున్నాను నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలు దయచేసి వెళ్ళు ఏంటి పిచ్చి ఎక్కడికి పోయా చెప్పు మీ ఊరికి మీ ఇంటికి పార్వతి దగ్గరికి ఆమెను నువ్వు పెళ్ళాడి తీరాలి అది నీ ధర్మం అబ్బా ఇంతే కదా పార్వతి నిన్నెంతగా ప్రేమిస్తుందో నువ్వెరవ ఆమె జీవితం పాడుతుంది ఆ దేవత మనస్సు నొప్పిస్తే ప్రపంచ సుఖమే పాడైపోతుంది అన్నీ తెలిసి చూస్తూ చూస్తూ జీవితం పాడు చేయలేదు చేయను మన పెళ్లి జరగదు జరగడానికి వీల్లేదు This is ladies compartment. Get down. పక్క బండిలో కూర్చుని ఉంటాను
కుమారీకు బాలా మహత్తు గాదా బాలా పసుపుకుని కుమారీకు బాలా ధర్మహత్తు గాదా దేవుందైన కాదన గలగా పసుపుకుని కుమారీకు అది నీ ధర్మహత్తు గాదా శాస్త్రము సంఘాచారము శాస్త్రము మతము సంఘాచారము స్వార్థ మానవుల కల్పనలే సంఘము చేతి కిని బొమ్మలే ఎన్ని రోజులు బాలిక బ్రతుకు పసుపు కుంకుమానికు బాల జన్మ హక్కు గాదా బాల జన్మ హక్కు గాదా కరుణాహీన సమాజము కరకలేరు కన్నీట ఎన్నిక యువతి జన రక్షణకై వేయుము ప్రణదేరి పురుషుని వలె స్త్రీ పుట్టగలేదా పురుషుని వలె స్త్రీ పుట్టగలేదా అందరూ దేవుని సంతతి కాదా భయము విధుని బాలా ధర్మము గెలిచి తీరునేలా పసుపు కుంకుమ నీకు బాలా జన్మ హక్కు గాదా లేదు సర్చార్జ్ కడతాను పక్క బండిలో నా కోర్టు ఉంది వెళ్దాను రండి లేచిపోయింది ఎవరే లేచిపోయింది ఇంకెవరుంటారు సరస్వతి శుభము కొడుకుతో లేచిపోయిందట అయింది దానికి బుద్ధి లేకపోతే పోయింది చదువుకున్న మగాడు వాడికేం పోయే కాలం పోయినాడు అనుకో పోయేవాడు ఏ ముత్తైదునో తీసుకుపోక వేధమ్మండని తీసుకుపోవడమేమిటే అమ్ముండ ఈ ఊరికి వచ్చిన్నాడే అనుకున్నా ఇలాంటి రకమని అంతేకాదు ఇంకా ఉంది లక్ష్మి నగలు కూడా కనిపించలేదట నగల కూడా పోయినాయి
నగలు పోయినాయని కూర్చుంటే ఎలా వస్తాయి? అది కరుకుతాక ముందే పోలీసులు ఫిర్యాదు చేయి. నగలు ఎట్లా నల్లబొగ్గులైతే వదిన? ముందు పిల్ల సంగతి ఆలోచించండి. నువ్వు ఇలానే ఇంతవరకు తెచ్చావు, దాని పుణ్యమా అని మన పిచ్చేను లేపుకోవాలే సంతోషించు. రే తమ్ముడు, ఏమైనా సరే ముందు పోలీసులు ఫిర్యాదు చేయి. ఆ నగలు సరస్వతే తీసుకుపోయి ఉంటుంది, ఏమీ అనుమానం లేదు. ఏమీ అనుమానం లేదు, సరస్వతే ఆ నగలు తీసుకుంటుంది. ఈ సరస్వతే కాదు లేచిపోయింది. అవునండి, నా అనుమానమే నిజమైతే లేచిపోయే ముందు ఆ నగలు మీ ఊళ్ళోనే మార్చేస్తుంటుంది. మా ఊళ్ళో ఎవరుకుంటారండి? చూపిస్తా పదవయ్యా. పోలీసులు ఎక్కడికి వస్తారో, నన్ను రక్షించాలి, నన్ను రక్షించాలి బ్రహ్మం. వస్తే నాకే నువ్వు రాసిచ్చిన ఉత్తరం ఉందగా, వద్దు బ్రహ్మం, నన్ను ధైర్యం పడుతుంది బ్రహ్మం. నీ కాళ్ళు కట్టుకుంటారు బ్రహ్మం, ప్రతి నన్నాళ్ళు నేను నఫరీ చేస్తాను బ్రహ్మం. బ్రహ్మం బ్రహ్మం నీకేం చెబుతావు, నేను అంత బాధపడాలి తెలుసా? వద్దు బ్రహ్మం, బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. 500 ఇస్తే ఇస్తా ఇస్తా తప్పకుండా ఇస్తాను బ్రహ్మం. పోలీస్ 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 బ్రహ్మం, నీకు నర్సయ్యారు నగల్లో పోయే తెలుసా? చెప్తాను అలా గొప్ప వారు అడిగిన దానికి సమాధానం చెప్పబోయ్. చెప్తాను చెప్తాను, వారి నగలు నేను ఎరుగునండి. నీ ఇంట్లో నగలు నీ సమా చేయాలి. తమ చెలవైతే నా చర్మంతో చెప్పులు కుట్టించను. తమ గులాబోడికంత మాట, ముందు ఈ నగలు నీకు ఎలా వచ్చాయో చెప్పు. మా మున్సిపల్ గారు అబ్బాయి సత్యనారాయణని తమరు చిట్టగించే ఉంటారు. నిన్న ఈ నగలన్నీ 200 రూపాయలు సొమ్ము పట్టుకెళ్ళాడండి. మీ ఇంట్లో పిల్లలు లేపుకుపోయి నాకు రాడనా? చెప్తాం చెప్తాం. దొంగ సొమ్ములు కొంటే శిక్ష తెలుసా? చెప్తాం. అంత గొప్పించి కుర్రాడు, చదువుకున్నవాడు ఇలా చేస్తాడనుకోలేదండి. బుద్ధి గడ్డి తిన మోసపోయాను. సగం అంతా కోట్లో చెప్పుకో నర్సయ్య, మనం మనసు పెట్టి పోదాం పద. నాకెవరండి కొడుకు? ఆ వ్యధ సంగతి నాకేమీ తెలియదు. మీరు వాడిని వృద్ధించినా నాకేం విచారం లేదు. చూడు, నీ కొడుకు ఏం చేశాడు? వ్యధముండతో లేచిపోయాడు. లేచిపోయిన వాడిని పట్టుకోలేకపోతే ఇక మా బ్రతికెందుకయ్యా? 14 లోకాలు లేకుండా పట్టుకేస్తాను. మీ ఇంట్లో ఉందన్నావుగా ఆమె ఫోటోగ్రాఫ్. Yes, ఈ ఫోటో జోన్స్ అండి. ఐ విల్ ట్రై టు ఫైండ్ హర్. మీకు ఆ పత్తా తెలియగానే మాకు తెలుపండి. ఓ ఎస్, అడ్రస్ సత్యనారాయణ, కేర్ ఆఫ్ ఏవి శరణాలయం. సత్యనారాయణ కపిలేశ్వర మున్సిప్ గోపాలకృష్ణ, మీకేమవుతారు? మా నాన్నగారే. యు ఆర్ అండ్ అరెస్ట్. అరెస్టా? ఎందుకు? You are charged with theft and abduction. దొంగతనం, బాలికా అపహరణం. నేనేమి ఎరగనండి. I don't know all that. Orders are orders. Hey, 543. ఇన్స్పెక్టర్ గారు, ఈయన ఏ పాపం ఎరగడండి, అరెస్ట్ చేయకండి. ఈ కాగితాలు చదువుకోండి. పుట్టి మీద లాకర్. రేపు కళ్యాణ్పూర్ హాజరు చేయి. సరస్వతి అనే విధవరాలిని లేవదీసుకుపోయినట్టును
ఆమె మేనత్త మొగుడు ఫిర్యాది అయిన నరసయ్య ఇంట్లో నగలు దొంగిలించినట్టును నేరారోపణ చేయబడింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి చేస్తుంది. భయపడకు నాయన, పరిస్థితులు ఇలా మారుతాయని తెలియదు సరస్వతి. సరస్వతి ఎక్కడున్నా నే తీసుకొస్తా. నేను పనిలో ఎప్పుడు ప్రవేశించాలి? ఎప్పుడోనా? ఇప్పుడే పైకి పోదాం, రండి అమ్మాయిని చూపిస్తాను. మీరు మా అమ్మాయికి చదువు చెప్పడమే కాదు, తల్లి లేని ఆ పిల్లకి తల్లి అయిపోవాలి. మీకు ఆ విచారం అక్కర్లేదు. మిమ్మల్ని చూస్తే మా అమ్మాయి అక్షరాలా వాళ్ళ అమ్మే అనుకుంటుంది. పాపం సచి ఎక్కడుందో. ఆకారంలో నా భార్యకు మీకు ఏమీ భేదం లేదు. నాకున్నదల్లా ఒక్కటే కూతురు. ఈ ఐశ్వర్యమంతా ఆ పిల్లదు. అమ్మాయి గారేరి, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మాయి కావాలండి, అమ్మాయి. అదంత పని 9 మాసాలేగా. పిల్ల బాగానే ఉంది. పిల్లవాడు చదువు నిమిత్తం 10,000 ఇస్తేనే గాని ఈ సంబంధం కుదరదు. పిల్లాడు చదువు పూర్తయిందన్నారుగా. అది నిజమే. ఇంట్లో కాగానే పై చదువు కోసం చేపు పోవాలిగా. సరే, ఆ ఖర్చు నేనే భరిస్తాను. మరి ఈ దశ ముహూర్తానికి ఎదుగుతారా? ఆ దానికే ఉభయ ఖర్చులు మీరే భరించినప్పుడు సిద్ధంగా వస్తాం. ఈ ఊళ్ళో ఎవడో కుర్రాడు వెధవ పిల్లని లేపుకుపోయాడట, వీడేనా? వీడే ఆ ప్రబుద్ధుడు. ఈ గృహస్థ కొడుక అడగటం మంచిదేంటి? ఏమయ్యా బ్రాహ్మణ, పెళ్లికి మా గొప్ప సంబంధం కుదిర్చావయ్యా. చాలు చాలే, లేవండి. నలుగురు నవ్వక ముందే వెళ్దాం. ¡Me
గడపల కాలు పెట్టాక మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఈనాడు మీ పాదాల మీద పడి వేస్తున్నాను. నా కొడుకును జైల్లో నుంచి తప్పించరు? వాణ్ణా జైలు తప్పించను. జైలు నుంచి తప్పించరు సరికదా, వీరికి నిధి ఇస్తాను. సున్న పడతలే మొహం నువ్వు నుండి కూర్చులో నడు, నువ్వు నడు. నగలు జామీను మీదైనా విడిచిపెట్టలేరు? నాకు ఆ అధికారం లేదమ్మా. ఆయనతో మాట్లాడడానికైనా ఉత్తరం ఇస్తారు? ఈమెకు లేకపోలే ఉన్న సత్యనారాయణ చూపించు. సత్యం సత్యం సరు, నేను బావా పార్వతిని. ఇక్కడికి ఎందుకు వచ్చావు పార్వతి? నాన్నకి సంగతి తెలిస్తే నీ ప్రాణం తీసేస్తాడు. నా ప్రాణానికి ఏం భయం లేదు, కానీ సరు ఏమైంది? అదే నాకు తెలియదు పార్వతి. నన్ను రైల్లో దిగవిడిచిపోయింది. ఎక్కడున్నది ఏమైంది కూడా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా ఇక్కడ చిక్కుబడ్డాను. రైలు దిగి వెడుతూ నా కోట్లో ఈ చీటీ పెట్టి వెళ్ళింది. నీకు తెలివి ఎక్కడ వెళ్ళిపోదు. రాణి తరుతుందానే నిద్రసిన టైంలో ఆలోచిస్తాను. నా మాటకి ఎదురవడం ఉంటే వాడు చూపిస్తా. మాట్లాడవు. ఏమిటి నాటకంత? మాట్లాడతావా? మాట్లాడిస్తా. నువ్వే తిరిగంత కారణం. కావాలంటే నన్ను చంపు. ఊరుకున్నావేమావా?
అదృష్టం అంటే గంగమ్మదేని కోడలతో ఆస్తి కూడా వస్తుంది. ఊరికే వస్తున్నట్టు చెప్తావే, అంతా వద్దన్న పిల్లని ఆ పిచ్చయ్య కట్టుకోవడం లే. ఏమైనా చెప్పు పార్వతిని, పిచ్చయ్యకి ఇవ్వడం న్యాయం కాదు. న్యాయం కాదు, తల్లి లేని పిల్లని పెట్టి పెంచి పెద్దదాన్ని చేశాం. చిన్నతనం నుంచి మన పిల్లలే చూసి ప్రేమించాం. చివరకు ఈ రోజు దయ లేకుండా ఆ వెర్రిగంగలానికి దాని గొంతు కొయ్యొద్దు. మరోసారి ఆలోచించండి. ఆరు నూరు గాని నూరు ఆరు గాని ఇవ్వక తప్పదు, పిచ్చయ్యకి ఇవ్వక తప్పదు. నా కొంపకి నీ కొడుకు తెచ్చిన అవమానానికి గౌరవంగా ఎప్పుడూ పార్వతిని పెళ్లి చేసుకో. పెళ్లి చేయలేదన్న అప్రతిష్ట కంటే ఇదే నాకు బాగుంది. మా వాడికే మిత్తి ప్రేతం దాసయ్యాడు, నువ్వంటే వాడికి వెయ్యి సంబంధాలు ఉన్నాయి. మా వాడేం గోడలు దూకటం లేదండి. ఏవయ్యా ముహూర్తం కుదిరిందా? ఆహా ఎల్లుండి దివ్యంగా ఉంది. అది తప్పితే మళ్ళీ మూడు నెలల దాకా ముహూర్తాలు. అయితే ఆ ముహూర్తానికే ఖరారు చేయండి. అత్త నాకు ఈ భగవంతు పెళ్లి చేయకపోతే ఏ పాడు నోతులోనో తెలియమని మావయ్యకు చెప్పరాదు. Devantaka Bhavada will now entertain you with a song, Godi Nadalo, in Thodi. Godi Nadalo Danu 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 మొగుడు ఎవరనుకున్నావు మిస్టర్ పందులు ఆఫ్ ఏవి శరణాలయం స్వర్ణముఖి విల్ నౌ మేక్ ఎన్ అనౌన్స్మెంట్. అమ్మాయి సరస్వతి, నా మాట వింటావా? నిన్ను లేవదీసిపోయాడని సత్యాన్ని పోలీసు అరెస్ట్ చేశారు. కళ్యాణ్పూర్ పోలీస్ లాకప్లో ఉన్నాడు, నీ రాక కోసం నిరీక్షిస్తున్నాడు. నువ్వు వస్తేనే తప్ప అతన్ని రక్షించే దారి లేదు. వెంటనే రా, ఆశ్రమంలో కలుసుకో. మిస్టర్ మహాదేవ్ పిల్లై ఆఫ్ టాంజో విల్ నౌ ఎంటర్టైన్ యు ఆన్ ది వయలిన్ ఇన్ ముఖరే. చిరంజీవి సత్యానికి ఆశీస్సులు. సరస్వతికి పరిస్థితులన్నీ తెలుపుతూ వెంటనే రమ్మని పత్రికల్లో ప్రకటన చేశాను.
పోలీస్ స్టేషన్లకు దర్యాప్తు చేయమని రాశాను. ఆమెను నన్ను ఎరిగిన మిత్రులందరికీ జాబులు రాశాను. ఈ రోజున రేడియో ద్వారా స్వయంగా ఆమెకు సందేశం ఇచ్చాను. వీటిలో ఏదో మార్గాన ఆమెకు నీ సమాచారం తెలుస్తుంది. తెలియగానే తప్పక వస్తుంది సరస్వతి. కన్నీరు పెట్టకమ్మ, ఇందులో ఎవరి తప్పు లేదు. వెంటనే కళ్యాణపూర్ వెళ్ళి సత్యాన్ని విడిపించే మార్గం ఆలోచించాలి.
నిన్ను ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారు. సరస్వతి సత్యం క్షమిస్తావా సత్యం, ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. 1365 ఓయ్ బ్రహ్మాన్ తీసురా. తాతకు దగ్గున ఎరుగుతా లాభాలే. ఆ రోజు కౌచం కావాలని ఇంట్లోంచి నగలు దొంగిలించుకు రాలే, అలాగే ఈ రోజు కూడాను. ఇదిగో ఖండితంగా చెప్పేస్తున్నా, సొమ్మంతా ఈ క్షణంలోతే, లేదా నేను చెప్పేస్తాను. నీ పాప ఎరగిన సత్యాన్ని జైలుకు పంపించే పాపం నాకెందుకు? బర్మన్ ఏ బర్మన్ ప్రభులకు విజయం కలగాలి. నీకి నీ స్నేహితుడికి విజయం కలగదు. వెళ్ళి బయలుదేరు. ఇన్స్పెక్టర్ గారు నుంచి నా తీసుకురామన్నారు. చెప్తాం సర్కార ఉత్తరవా మజాఖ ఇప్పుడే వస్తుంది. వెళ్ళి రావు. బ్రహ్మ 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 పంప ముందు బ్రహ్మ, ప్రాణాలు పోతాయి బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. నాకు ఆ రోజే తెలుసు, దారిని పోయే పీడ చేతులారా నెత్తికి తెచ్చుకున్నా. ఇక ముందంతా ఆంజనేయ ప్రభు నెత్తిన ఉంది. ధర్మంకు తెచ్చినాం సార్. నమస్కారం ప్రభువుల వారికి. ఇన్స్పెక్టర్ వారి కీర్తి వేయి ఏళ్ళు వరకు వెళ్ళాలి. ప్రభువులు కయాసం చిత్తం అలాగే మూసుకుంటున్నా. చలోరే చల్ ఆగవయ్యా, ఒక నిమిషం ఆగు. ఇన్స్పెక్టర్ గారు, ప్రభుల వారి సెలవు అయితే లాకప్లోకే కాదు నరకంలోకి పొమ్మన్నా తయారే. కానీ ఉన్నట్టే ఉండి దేవర వారికి నిగ్రహం ఎందుకు కలిగిందో సెలవేయాలి. పద్మాస్ తప్పుడు సాక్ష్యాలు తీరికి ఎంత సంపాదిస్తావు? ఇప్పుడు నిందర్తలాన్ని చర్మము నిరుళ ఒలిపించమన్నావా? చిత్తం చిత్తం, పాలించే ప్రభువులు ఆగ్రహిస్తే భూస్థార్థం కూడా చేయగలరు. నాకంతా తెలుసు రాబోయ్, నీ తోడుదంగ పిచ్చి కూడా వస్తున్నాడులే. చిత్తం, ప్రభువులకంతా చేతిలోనే ఉందని ఇదివరకే మనం చేశాను. పేదవాణ్ణి ప్రభువులు రక్షించాలి. సత్యనారాయణ పేరు చెప్పి పిచ్చి ఈ నగలు నాకు ఇచ్చాడండి. అలా దారిలోకి రా. పిచ్చి అని వెంటనే అరెస్ట్ తీసుకురా. ఆ పిల్ల పెళ్లి కానివ్వండి బాబు, తర్వాత పిచ్చి పెళ్లి మీరు చేద్దరు కానీ. ఎవరి పెళ్ళు? భారతమ్మ గారికి పిచ్చికు. పదకొండు గంటలకు లగ్నం. ముహూర్తం సమీపిస్తోంది, తొందరగా తీసుకురండి పెళ్లి కూతుర్ని. ప్రభు
నా గతింతేనా పన్నాడ కేసు చూసావు ఇన్స్పెక్టర్ మనం వెళ్ళాం ఇన్స్పెక్టర్ లోపల తిరాడు కన్నం దగ్గర మనం ఉన్నాం అవును ఆడు చాలా పైన గుడ్డ వేసుకొని లోపల తుంగ తుంగన వస్తా ఉన్నాడు అనంతం పడ్డావాని అవును మెడక వేసుకుంటే పడం చాలా అక్కా
పార్వతీ పార్వతీ బా నిన్ను విడిచిపెట్టారా విడిచిపెట్టారు పార్వతీ ఇక్కడికి వచ్చావు పరిగెత్తు మా చూస్తే సంతోషం పార్వతీ అలా దయ లేకుండా అనకమ్మా నీ మీద ఉండే పిచ్చి ప్రేమతో ప్రపంచం తెరుచుకోలేకపోయాను నిన్ను సుఖపెట్టాలని ఈ భయంకర పరిణామాన్ని కల్పించాను వీటితో నా అహంకారం హతమైంది నన్ను కలిగచ్చు నాకే ప్రపంచంతో రుణం తీరిపోయింది నా బంగారు తల్లి కడుపున పుట్టకపోయినా కన్న కూతురులే పెంచాను నీవు లేని ప్రపంచం నాకెందుకు అత్త ఇదిగో సరస్వతి దయలేని హిందూ సమాజానికి బలి అయిన అభాగిని ఇక ఏమే నీకు పార్వతి మామా అమ్మా నా కుమారుగా ఏమని చూసుకుంటావా సంతోషంతో చూసుకుంటాను తల్లి నీ పవిత్రమైన ఆత్మ తృప్తి పడితే చాలు అంతేకాదు సరస్వతిని సుమంగళిని చెయ్యాలి బాబు ఈమె నుంచి పెళ్లి చేసి చూచి సంతోషంతో కన్ను ముట్టు